శవన మహర్షిని తీసుకొని ఇద్దరు అశ్విని దేవతలు నీళ్ళలో మునిగారట, పైకి లేచారట. చక్కటి అందమైనటువంటి రూపం వచ్చింది శవన మహర్షికి. అయితే అశ్విని దేవతలు ఇంకా కూడా సుకన్యను పరీక్షించాలనుకున్నారట. వాళ్ళిద్దరూ కూడా శవన మహర్షికి ఎటువంటి యవన రూపం వచ్చిందో అదే రూపంతో నదిలో నుంచి వచ్చారట. ముగ్గురు కూడా ఒకే రూపధారులుగా ఉండి బయటకు వచ్చారట. మాలో ఎవరో నీ భర్త తెలుసుకో అని చెప్పి చెప్పారట. పరమ పతివ్రత దివ్యచక్షువు వికసించినటువంటి సుకన్యకి అది పెద్ద కష్టం కాలేదట. తన భర్తని గుర్తించింది. అశ్విని దేవతలు నిజరూపాలు తీసుకున్నారు, ఆమెని ఆశీర్వదించారు, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ సుకన్య శవన మహర్షుల వంశస్థుడే ఈ రుర్రుడు. నిరంతర గాయత్రి మంత్ర జపం చేత, గాయత్రి మంత్ర ప్రభావం చేత శక్తిమంతుడయ్యాడు. త్రిసంధ్యల్లోనూ గాయత్రిని జపించేవాడు, ఎల్లవేళల అన్ని అవస్థల్లోనూ గాయత్రిని స్మరించేవాడు. విశ్వావసు అని ఒక గంధర్వుడికి మేనక ద్వారా ఒక కుమార్తె కలిగిందిట. అంటే శకుంతల కథ అందరికీ తెలిసిందే. అట్లాగే ఇంకొక సందర్భంలో కూడా దేవ వేశ్య అప్సర్స్ అయినటువంటి మేనకకు, విశ్వావసు అనే గంధర్వుడికి కూడా కూతురు పుట్టింది అని దేవి భాగవతం చెప్తున్నది. దేవవేశ్య ఆమెకి ఏ బంధాలు లేవు, అనుబంధాలు లేవు. తనకు పుట్టిన కూతుర్ని స్థూలకేసి అనే ఒక మహర్షి ఆశ్రమం దగ్గర వదిలేసి తన లోకాలకి వెళ్ళిపోయిందిట. స్థూలకేశుడు చూశాడట, ఎవరి అమ్మాయి ఇంత చక్కగా ఉన్నది, ముద్దులకి చిన్నారి పాపని ఇక్కడ వదిలిపెట్టిన వాళ్ళు ఎవరు అని చూసి మేనక అని తెలుసుకున్నాడు. ఆ అమ్మాయికి ప్రమద్వర అని పేరు పెట్టి పెంచాడు. పెరిగి పెద్దదవుతున్నది తల్లి మేనక అందాన్ని పుణికిపుచ్చుకుంది. త్రిభువన లోకోత్తర సౌందర్యవతిగా పేరు తెచ్చుకుంది ప్రమద్వర. ఒకరోజు రురుడు అడవిలో సంచరిస్తున్న సమయంలో మహర్షుల వాటికల మీదుగా వెళ్తున్న వేళ ఈ ప్రమద్వరను చూశాట. మొదటి చూపులోనే ప్రేమించాట ప్రమద్వరని. తన ఆశ్రమానికి వచ్చాట, పరధ్యానంలో ఉన్నట్ట, కళ్ళు మూసినా తెరిచినా ప్రమద్వరే. గాయత్రి మంత్రం తప్ప మరొక లోకం ఎరగని పురుడికి ప్రమద్వర కనిపించిన క్షణం ప్రమద్వరే అతని లోకమైపోయింది. పరధ్యానంగా ఉన్నటువంటి రురుణ్ణి అతని తండ్రి అడిగాట, నాయన నిత్య అనుష్ఠానంలో ఉంటావు, గాయత్రి నెరవేరేలా స్మరిస్తుంటావు, అటువంటిది ఈవేళ పరధ్యానంగా కనిపిస్తున్నావు, దేని గురించో దీర్ఘాలోచన చేస్తున్నావు ఏమిటి అని అడిగాట. అప్పుడు రురుడు చెప్పాట, తండ్రి నేను ఒక అమ్మాయిని చూశాను స్థూలకేశ మహర్షి ఆశ్రమంలో, ప్రమద్వర ఆ అమ్మాయి పేరని తెలుసుకున్నాను, లోకోత్తర సౌందర్యవతి, ఆమెను చూసిన క్షణం నుండి నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమెనే వివాహం చేసుకుంటాను నేను అని అడిగాడు. కుమారుడి ప్రేమకి రురుడి తండ్రి అడ్డు చెప్పలేదు. పెద్దలు అంగీకరించారు. ఒక శుభముహూర్తాన రురుడికి ప్రమద్వరకి వివాహం జరగాలని నిర్ణయించారు. కానీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు. వివాహ ముహూర్తం సమీపిస్తోంది. కొద్ది రోజుల ముందర ప్రమద్వర తన చరికెత్తలతో ఆడుకోవటానికి అరణ్యంలోకి వెళ్ళింది. పొరపాటున ఒక పాము మీద కాలు వేసింది. ఆ పాము కరిచింది, ప్రమద్వర మరణించింది. ఈ విషయం తెలిసింది రురుడికి. తన ప్రేయసి ప్రమద్వర మరణించింది, తన సర్వస్వం లేదింకా, తానెందుకు బ్రతకాలి, ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఆత్మహత్య పిరికివాడ లక్షణం. గాయత్రి మంత్ర అనుష్ఠానం చేత శక్తివంతుడైన రురుడు తన మంత్రదేవతను స్మరించాడు. చేతిలో నీళ్లు తీసుకున్నట్ట రురుడు తీసుకొని, నేనే గనక నిత్యతోటి నిత్యవేళల నిష్టతోటి భక్తితోటి ఆ గాయత్రీమాతను స్మరిస్తే, ఆ గాయత్రీమాతను అనుగ్రహించినట్లయితే, నేను చలే ఈ జలం వల్ల, నేను చేసిన గాయత్రి మంత్ర ఫలితం వల్ల ప్రమద్వర బ్రతుకుతుంది అని నీళ్లు తీసుకొని చల్లాయట. ఒక దేవదూత వెళ్తున్నట్ట ఆకాశ మార్గంలో చూశాడట. అతని
ధర్మనిష్టతకి ప్రేమకి సంతోషించాడు ఆ దేవదూత. ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమైనటువంటి ఆ దేవదూత రురుణ్ణి చూసి, నాయన, తపస్సు ఫలితాన్ని ధారబోస్తున్నావు, గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయటానికి నీ జీవితంలో ఎంతో కాలం వెచ్చించావు, ఎందుకింత వృధా ప్రయాసపడుతున్నావు, మరొక అమ్మాయిని చూసి ప్రేమించవచ్చు కదా అని చెప్పాడు. అది విన రురుడు అసలే బాధలో ఉన్నాడు, కొంత ఆగ్రహం కూడా కలిగింది. అన్నాడు ఆ దేవతతోటి, ప్రమద్వరే నా సర్వస్వం, ఆమెను ప్రేమించాను, నా భార్యగా స్వీకరించాను, ఏనాడో పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఇంకా కాకపోవచ్చు, కానీ మానసికంగా ఏనాడో ప్రమద్వర నా భార్య అయింది అని చెప్పాడు. అతని ప్రేమకి సంతోషించాడు దేవదూత. సరే, నీ ప్రేమకు సంతోషించాను, గాయత్రి అమ్మవారి అనుగ్రహం నీ పట్ల ఉన్నది, నువ్వు ధారబోస్తున్న వేళ అందుకే అది నా దృష్టిని ఆకర్షించింది. నీకు ఒక ఉపాయం చెబుతాను, ప్రమద్వర బ్రతకాలంటే నీ ఆయుష్లో సగం ఆయుష్ను ధారబోస్తే ప్రమద్వర బతుకుతుంది అని చెప్పాడు. ఈ లోపల గంధర్వరాజైన విశ్వావసుడికి తన కుమార్తె ప్రమద్వర మరణించింది అని తెలిసింది. అంతేగాక రురుడు ఆమెను ప్రేమించిన విషయం, ఆమె కోసం తన ఆయుష్లో సగ భాగం ధారబోస్తాను అనటం కూడా తెలిసింది. యమధర్మరాజు వచ్చాడు ప్రమద్వర ప్రాణాలను తీసుకోవటానికి. అదే సమయంలో విశ్వావసు వచ్చి రిక్వెస్ట్ చేశాడట యమధర్మరాజుని, స్పెషల్ కన్సిడరేషన్ కింద అంతటి గంధర్వుడు వచ్చి అడిగాడు అని యముడు కూడా కాదనలేదుట. నిజానికి రురుడు చేసినటువంటి గాయత్రి మంత్ర జపాన్ని ధారబోసిన ఫలితంగా యముడు కూడా సంతోషించి రురుడి ఆయుష్లో నుంచి సగం ఆయుష్ని ప్రమద్వరకు ఆకర్షించి ఇచ్చాడు. ప్రమద్వర బ్రతికింది. తన కోసం ఆయుష్లోని సగ భాగాన్ని ధారబోసినటువంటి రురుడి ప్రేమకు సంతోషించింది. వారి వివాహం జరిగింది. అంటే గాయత్రి మంత్ర ప్రభావం చేత యముడు కూడా రెండుసార్లు తన ధర్మాన్ని కూడా గాయత్రి మంత్ర శక్తి ముందర తక్కువే అని తెలుసుకున్నాడు. ఆ గాయత్రి మంత్ర అనుష్ఠానం చేత శక్తివంతులైనటువంటి సావిత్రి తన భర్తను బతికించుకుంది, రురుడు ప్రమద్వరను బ్రతికించుకున్నాడు. అటువంటి గాయత్రి మంత్రం ఎంతో శక్తివంతమైనటువంటి గాయత్రి మంత్రం. ప్రతి అక్షరము బీజమే, ప్రతి అక్షరంలో నుండి అనంతమైన శక్తి వస్తుంది అనుష్ఠానం చేస్తే. ఆ గాయత్రి మంత్రంలోని ప్రతి అక్షరానికి కూడా ఒక ఛందస్సు ఉంది, ఒక ఋషి ఉన్నాడు, ఒక అధిష్టాన దేవత ఉంది, 24 మంది మహర్షులు, 24 ఛందస్సులు, 24 మంది అధిష్టాన దేవతలు గాయత్రి మంత్రానికి ఉన్నారు. ఆ గాయత్రి మంత్రం యొక్క గొప్పతనం, ఆ గాయత్రి మంత్రం యొక్క ప్రభావం, అంతటి శక్తివంతమైన మంత్రం గురించి మరిన్ని విశేషాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.